ఇప్పుడు నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? క్రైస్తవుల్ని మోసం చేస్తున్నావా? హిందువుల్ని మోసం చేస్తున్నావా? సాక్షాత్తు మీ అమ్మమ్మ జయమ్మ గారి మీద చర్చ కట్టలేదా పులివెందుల్లో? మీ అమ్మమ్మ జ్ఞాపకంగా పులివెందుల్లో మీరు చర్చ కట్టారా లేదా? కట్టారు. పులివెందుల్లో ఎవరినైనా అడగండి, కట్టారా లేదో మీకే తెలుస్తుంది. సరే, అది కూడా పక్కన పెడతాం. జగన్మోహన్ రెడ్డి పెళ్లి క్రిస్టియన్ పెళ్ళా హిందూ పెళ్లి? సాక్షాత్తు పరిశుద్ధ వివాహము, శుభమహోత్సవం. ఇదిగోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లి కార్డ్, పరిశుద్ధ వివాహం అంటే క్రిస్టియన్ మ్యారేజ్. నీకు భారతికి జరిగింది క్రిస్టియన్ పెళ్లి, ఇదిగో సాక్ష్యం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం, మీ శ్రీమతి వైఎస్ భారతి గారు, మీ మామ జగన్మోహన్ రెడ్డి, మీ మామ చచ్చిపోయినప్పుడు ఆయన బెరియల్ క్రిస్టియన్ బెరియల్ కాదా అని అడుగుతున్నా. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఆయన దహన సంస్కారాలు జరిగినాయా లేదా అని. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ క్రిస్టియన్ కాదు. మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి, మా పెద్ద ఆయన, గర్వంగా చెప్తా, మా పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఏ పద్ధతిలో అంత్యక్రియలు జరిగినాయి? క్రిస్టియనా హిందువా? క్రిస్టియనే కదా. సరే, అది కూడా పక్కన పెడతాం. నువ్వు ఇచ్చిన అఫిడవిట్ లో, సిబిఐ అఫిడవిట్ లో, సిబిఐ వాళ్ళు వేసిన అఫిడవిట్ లో నువ్వు క్రిస్టియన్ అని చెప్పి రాశారా లేదా? నువ్వు ఇచ్చిన అఫిడవిట్ సిబిఐ దాంట్లో నువ్వు క్రిస్టియన్ అని నువ్వు రాసుకున్నావు. ఓకే, అది కూడా పక్కన పెడతాం. నేను అడిగే ఒకటే పాయింట్, ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరిని మోసం చేస్తున్నావు? యేసు ప్రభువా తండ్రి, ఈ మోసగాడు, నీ పేరు చెప్పుకొని ఓటడిగిన మోసగాడు ఈ రోజు నీతో సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు నీ బిడ్డ. తండ్రి కళ్ళు తెరువు తండ్రి, భస్మం చేయి తండ్రి ఇతన్ని, యేసు ప్రభువా హల్లెలూయా, ఇదే నా న్యాయం. అటు క్రిస్టియన్ సోదరులు, మా క్రిస్టియన్ కుటుంబాల్ని క్రైస్తవుడు అంటాం, ఇట్ వచ్చేసి హిందూ కుటుంబాల్లో నేను హిందూ అంటాం. అసలు నేను ఒకటి అడుగుతున్నా, యేసు ప్రభు ఏం చెప్పాడు? యేసు ప్రభు ఏం చెప్పాడు ఇషియా గ్రంథంలో? ఇషియా గ్రంథం 43:10 ఏం చెప్పాడు యేసు ప్రభు? నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. ఉంటే వేడిగా ఉండండి, లేకపోతే చల్లంగా ఉండండి, అటు ఇటు ఉండద్దు అని సాక్షాత్తు యేసు ప్రభువే బైబిల్లో రాసినారు. ప్రభు రాసిన వాక్యం ఇది. కానీ అటు వేడి ఉండదు, ఇటు చల్లంగా ఉండడు. ఇతను హాఫ్ టికెట్ కాబట్టి 50-50 ఉంటాడని కూడా మీకు మనం చేస్తున్నాం. సాక్షాత్తు యేసు ప్రభు చెప్పిన మాట నేను చెప్తున్నా, ఇతను దానికనే ఇతను హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ అనేది. ఎందుకంటే అటు ఇటు కాకుండా ఉండే వ్యక్తి అని కూడా మీకు మనం చేస్తాం.